గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుములను శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది. గనక మనం సంతోషపడి ఉత్సహించి మహిమపరచదని చెప్పగా వింటిని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పన్నెండవ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మా కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటురని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటారు. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ మధ్యాహ్న వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో కనబట్టకిస్తున్న ఆధిక్యతను బట్టి వనములు చదువుకున్న లేఖన భాగాల్ని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, హద్దుబాట్లు కలిగిన వాడను, మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మరి ఒకసారి తెచ్చుకుంటూ ప్రతిష్ఠించి నన్ను వాడుకునమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. చేరువచ్చిన బిడ్డలు, వారి అవసరత, వారి అక్కర, ఆత్మీయ స్థితిగతులు మీరు బాగా ఎరుగుదొరుతండి. వారి వారి అక్కర కొలది మీ వాక్యాన్ని వారికి పంచిపెట్టమని ప్రార్థిస్తూ మీ దగ్గర హస్తాల్లో నన్ను మమ్మల్ని అప్పు చెప్పుకుంటూ యేసుప్రభువారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుకుంటాం. రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 6. అప్పుడు గొప్ప జన సమూహం శబ్దమును, విస్తారమైన చలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోయిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. మనకు తెలుగు బైబిల్లో సర్వాధికారి అని రాయబడింది, ఇంగ్లీష్ బైబిల్లో ఆమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు అని రాయబడింది. ఈ రెండు కూడా మన ప్రభువుకు సమర్థనీయమైనటువంటి విషయాలే అని చెప్పవచ్చు. అధికారం వేరు, సామర్థ్యం వేరు. అధికారం వారసత్వాన్ని బట్టి రావచ్చు, కానీ సామర్థ్యం వారసత్వాన్ని బట్టి రాదు. సామర్థ్యము వ్యక్తిగతంగా కలిగి ఉండవలసిందిగా ఉంది. అయితే మన ప్రభులు రెండు కూడా కనబడతాయి. ఆయన సర్వాధికారియు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన ఏలుచున్నవాడు. తర్వాత ఆయన ఏలినవాడు, ఏలుచున్నవాడు, ఏలబోతున్నవాడు కూడా. అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో కూడా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఏలినటువంటి రాజుల్ని చాలామంది నేను చూస్తాను, కానీ వారు ఇప్పుడు లేరు. ఏలుట కొరకు వారు ఇప్పుడు లేరు. ప్రస్తుతం ఏలుతున్నటువంటి వారిని కూడా చూస్తాను, కానీ భవిష్యత్తులో వారు ఉంటారన్న భరోసా లేదు. కానీ ఈ ప్రభు మాత్రం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో కూడా ఏల్చున్నటువంటి వాడు, ఆయన ఒక్కడు మాత్రమే. ఇక్కడ దేవుని వాక్యాలు మనం చదివినట్టుగా అలాగా సర్వాధికారిగా, సర్వశక్తిమంతుడిగా సర్వకాలాల్లో ఏలేటువంటి ఈ దేవుడు మన దేవుడు అన్నది ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఎంత సర్వాధికారి అయితేనేంటి, సర్వశక్తిమంతుడైతేనేమి,
సర్వకాలాల్లో ఏలేవాడైతేనేమి, ఆయన నీ దేవుడు కాకపోతా. నీ వాడు కాకపోతే, నువ్వు ఆయన పరిపాలనలో ఉండేవాడు కాకపోతే, ఆయన రాజ్యంలో పౌరసత్వం అనేది నీకు దొరకకపోతే, ఆయన ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప పరిపాలకుడైనా ఏ ప్రయోజనం అనేది లేదు. కనుక మనం ఆయన వారన్నా కాదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన రాజ్య సంబంధులుగా చేయబడుట చాలా గొప్ప ఆధిక్యత. ఇప్పటి 2:12 మనం చదువుకున్నట్టుగా, పూర్వం మనం ఒకప్పుడు ఆయన ప్రజ కాదు, ఆయన వారం కాదు, మనం నిర్దేవులము అని చెప్పబడింది. ఇస్రాయేల్ ప్రజలతో సహపౌరులను కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులము అని రాయింది. కానీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎఫెసీ 2:2 క్రిందికి వస్తే, అలాగే ఇస్రాయేల్ ప్రజలకు దూరమైనటువంటి మనం, సహపౌరత్వం లేనటువంటి మనకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం ద్వారా, ఆ మధ్యపు గోడను తాను పడగొట్టుట ద్వారా, సిలువలో మరొకరికి బలియాగంగా చేయబడి వారికి మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడను కూలద్రోయట ద్వారా, ఈ దినాన వారితో సహపౌరసత్వాన్ని యూదులము అని పిలువబడే, ఇస్రాయేలులము అని పిలువబడేటువంటి ఆధిక్యతలోనికి దేవుడు మనల్ని తీసుకువచ్చాడు. ఆయన ప్రజగా మనం ఉండడం చాలా గొప్ప ధన్యత, ఆశీర్వాదం అని చెప్పవచ్చు. ఆయన ప్రజగా ఒకవేళ మనం ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి అన్న విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆయన ప్రజగా ఉంటే మొదటిగా మనకు దొరికే ఆశీర్వాదం పౌరసత్వం, సిటిజన్షిప్, పరలోకపు పౌరులమవుతా అన్నటువంటి విషయాన్ని గురించి ధ్యానం చేశాం. పోయిన పాఠంలో మనం ధ్యానం చేసినటువంటి విషయం ఏంటి అనంటే, వాగ్దాన నిబంధనలకు పాలివారము అవుతారు. సో వాగ్దానాలు చాలా ఉన్నాయి. నీ జీవిత యాత్రలో నువ్వు భయపడే ప్రతి పరిస్థితికి తగిన వాగ్దానాలు దేవుని వాక్యంలో దేవుడు ఉంచాడు. ఆ వాగ్దానాలన్నిటికీ నిన్ను వారసునిగా చేస్తాయి. అచేత ఇది నా వాగ్దానము అని నువ్వు కోరుకోవడానికి నీకు ఆటంకం కలిగించేది ఏది కూడా ఉండదు. ఏ వాగ్దానం అయినా నువ్వు కోరుకోవచ్చు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. తద్వారానే మన ప్రభులో మనం నిలిచి ఉండేదానికి ఆస్కారం. చాలా వాగ్దానాలు ఉన్నాయి, కానీ పోయిన పాఠంలో మనం ఒక్క వాగ్దానాన్ని గురించే చూచాము. ఆయన విశ్రాంతిలో ప్రవేశించుట అనేటువంటి వాగ్దానం. ఇప్పుడు 4:1 చెప్పబడిన ప్రకారంగా ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదము అన్న వాగ్దానం ఇంకను నిలిచి ఉండగా, మీలో ఎవడైనా దాన్ని పొందకుండా తప్పిపోతాడేమో అని జాగ్రత్తగా చూచుకోండి. సో ఆ విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఏంటో మనం చూచాము. విశ్రాంతిలో ప్రవేశించడం అనంటే నిర్భీతితో, నిర్భయముతో, సంతోషంగా మన జీవితాలని కొనసాగించడమే. ఇది నా మరొక అంశాన్ని గురించి ఆలోచన చేస్తాము. ఎఫెసీ 2:12, ఎఫెషియన్స్ chapter 2:12, ఎఫెసీ 2:12 మరొక మాట మనం గమనిస్తాము. మరొక మాట, ఆ కాలమందు ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలను, పరచనులను నిరీక్షణ లేనివారునై ఉంటుంది. నిరీక్షణ లేనివారునై ఉంటుంది. ఒకప్పుడు మనం నిరీక్షణ లేనివారు, ఆయన ప్రజగా చేయబడితే మనకు కలిగే మూడవ ఆశీర్వాదం ఏంటంటే మనకు నిరీక్షణ వస్తుంది. ప్రపంచం అంతటిని కూడా మనం 2 గుంపులుగా విభాగించవచ్చు. నిరీక్షణ గలవారు, నిరీక్షణ లేనివారు. మొదటి దశలోనికి 5:13 అదే రాస్తాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని రాస్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, నిరీక్షణ గలవారు, నిరీక్షణ లేనివారు. నిరీక్షణ అంటే అర్థమేంటి, నిరీక్షణ అంటే అర్థమేంటి అంటే, భవిష్యత్తులో నాకు మేలు కలగబోచున్నది అన్న నమ్మిక కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో నాకు మేలు కలగబోతుంది అన్నటువంటి నమ్మిక కలిగి ఉండడమే నిరీక్షణ. అట్టి నమ్మిక ఆ మేలు కొరకు మనల్ని ఎదురు చూచేటట్టుగా చేస్తుంది.
ప్రస్తుతం అది ఇంకా నాకు రాలేదు, బట్ ఐ హ్యావ్ ఏ హోప్. నాకు నిరీక్షణ ఉంది నేను మేలు పొందబోతున్నాను. అందుచేత ఆ మేలు కొరకు, ఆ ఆశీర్వాదం కొరకు నేను ఎదురు చూచేటట్టుగా ఆ నిరీక్షణ నన్ను చేస్తుంది. మరి ఒకవేళ అది నిరీక్షణ అయితే, అట్టి నిరీక్షణను ప్రసాదించగలిగిన వాడెవరు, అట్టి నిరీక్షణను ఇవ్వగలిగినటువంటి వాడు, అట్టి నిరీక్షణ ఇవ్వగలిగిన వాడు భవిష్యత్తును ఎరిగినటువంటి వాడై ఉండాలి. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న దాన్ని చూడగలిగిన వాడై ఉండాలి. భవిష్యత్తులో ఏమి నీకు మేలు రాబోతుంది అన్న విషయాన్ని చెప్పగలిగిన వాడై ఉండాలి. ఇక్కడనే మనం గమనిస్తే బైబిల్ దేవునికి, ఇతరుల దేవుళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనపడుతుంది. ఇతర దేవుళ్ళు ఎవరు కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, నీ జీవితం ఎంత ఆశాజనకంగా భవిష్యత్తులో ఉండబోతుంది, ఎంత దీవెనకరంగా ఉండబోతుంది అన్నటువంటి భవిష్యత్తును గుర్చిన సంగతులు చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. అదే బైబిల్ దేవుడు సవాలు చేస్తాడు. యెషయాగ్రంథం 44 44 7 44 7 క్షమించండి 7 అందరికి గెలుస్తాం. ఆదిలో నున్న జనమును నియమించింది మొదలుకొని నేను తెలియచేయచూ వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు, అట్టి వాడు ఎక్కడైనా ఉండినాడలా నాకు తెలియచెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురపలను. అట్టివారు భవిష్యత్ విషయంలోను రాబో సంగతులను తెలియచెప్పువారై నాలాగా చెప్పగలిగిన వాడు ఎవడున్నాడు, సవాలు చేస్తా ఉన్నాడు. ఆది నుండి కూడా నేను చెప్తా వచ్చా ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అన్న సంగతుల గురించి ముందు నుంచే చెప్తూ వచ్చా. నాలాగే చెప్పగలిగినవాడు ఎవడైనా ఉన్నాడా, ఎక్కడైనా ఉన్నాడా, ఎవడన్నా ఉంటే చెప్పండి. అటువంటి వాడు భవిష్యత్తును గుర్చిన సంగతులు తెలియచెప్పాలి అంటున్నాడు. అంచేత భవిష్యత్తును ఎరగని వ్యక్తి భవిష్యత్తును గుర్చినటువంటి వాగ్దానం చేయలేడు, భవిష్యత్తులో నీకు మేలు కలుగుతుంది అని నీకు భరోసా ఇవ్వలేడు, రేపటి దినాన నీకు క్షేమం కలగబోతుంది అన్న నిరీక్షణ తీసుకొని రాలేడు. అంచేత నీ వ్యక్తిగతమైన జీవితంలో నీకు నిరీక్షణ రావాలంటే, నిరీక్షణ కలిగినటువంటి ప్రజగా ఉండాలంటే నీ భవిష్యత్తును చెప్పగలిగినటువంటి దేవుడు ఎవరో నీకు తెలిసి ఉండాలి. అందుచేతనే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం అనేది నీ వ్యక్తిగతమైన జీవితంలో అవసరమైనటువంటి. ఒకవేళ నీవు సేవిస్తున్న దేవుడు, నీవు పూజిస్తున్నటువంటి దేవుడు నీకు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న సంగతి ఒకవేళ చెప్పలేకపోతే, బహుశా దేవుడు దేవుడు కాదేమో ఒకసారి ఆలోచించుకో. అందుచేతనే మీరు అడిగి చూడండి, నిరీక్షణ లేని ఇతరులను మీరు ఒకవేళ ప్రశ్నించి చూస్తే, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు అని ఒకవేళ వారిని అడిగితే వారు చెప్పలేరు దానికి జవాబు. వారి దేవుడు వారికి జవాబు ఇవ్వలేడు. అందుకే వాళ్ళు ఏమంటారు చెప్పండి, ఏమో కుక్కగా పుడతానో నక్కగా పుడతానో. ఒకవేళ నేను కుక్కగానో నక్కగానో ఒకవేళ పుట్టే పక్షమైతే ఆ కుక్కగా పుడతానా నక్కగా పుడతానా అన్న విషయం అన్నా చెప్పండి అంటే కూడా అది కూడా చెప్పలేరు. అందుకే వారి వ్యక్తిగతమైన జీవితాలన్నీ కూడాను నిరాశాజనకంగా ఉంటాయి. భవిష్యత్తులో ఏమవుతాము అన్నటువంటి విషయానికి వచ్చినటువంటి ఎరుక ఉండదు కనుక వాళ్ళకి నిరీక్షణ ఉండదు. ఈ లోకమే శాశ్వతం, ఇదే మనకు, ఏదన్నా మనం సాధించిన సంపాదించిన అనుభవించిన ఇప్పుడే ఇప్పుడే అన్నటువంటి దృక్పథంతో బ్రతుకుతారు. కానీ వారికి భవిష్యత్తులో శ్రేష్టమైనది ఒకటి ఉంది అన్నటువంటి సత్యం వారికి అర్థం కావాలి. ఈ మధ్యాహ్నంలో ఏ కోవకు చెందిన వాడు ఒకసారి ఆలోచించుకో.
ఒకప్పుడు మనందరం కూడా ఇలాంటి నిరీక్షణ లేనటువంటి వారిని. యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షం కాకమును మానవాళి కొరకై పాపానికి ప్రాయశ్చిత్తం చేయకమునుకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించకమునుకు మనందరం నిరీక్షణ లేని వారమే. ప్రభుకు స్తోత్రం. ఈ దినాన ఆయన అందరి విశ్వాసం ద్వారా మనం నిరీక్షణలోనికి రాగలిగటకు ఆస్కారం అనేది కలిగింది. కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే, నీకు నిరీక్షణ ఇవ్వగలిగిన దేవుడు ఎవరో అన్న విషయానికి వచ్చిన ఎరుక నీకు అవసరం. ఆయన నువ్వు ఎరగలిగితే, తెలుసుకోగలిగితే నీకు ఈ నిరీక్షణ అనేది నీ జీవితంలో లభ్యమవుతుంది. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం అందరికి కలుస్తావు. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం అందరికి కలుస్తావుతాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎంత స్పష్టంగా భవిష్యత్తును గురించినటువంటి విషయాలకి దేవుడు చెప్తున్నాడో చూడండి. ఆయన అంటాడు, నేను మీ విషయమై మిమ్మును గురించి ఉద్దేశిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు అంటే భవిష్యత్తులో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మీకు ఏం సంభవించబోతుందో, ఏం జరగబోతుందో అన్న విషయాలు నాకు బాగా తెలుసు. ఎందుకు తెలుసండి? ఈయనకు రాబో కాలం ముందు మీకు ఏం సంభవించబోతుంది అన్న సంగతులు నాకు బాగా తెలుసు అని అంటున్నాడు కదా. ఎందుకు తెలుసు ఈయనకు? ఎలా తెలుసు ఈయనకు అంటే, అక్కడే రాశాడు, మీ విషయంలో నేను ఉద్దేశించిన సంగతులు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? భవిష్యత్తులో నీకు ఏం జరగాలి అన్న విషయంలో ఉద్దేశించిన వాడు ఎవడు? నీ భవిష్యత్తును రాసిన వాడెవరు? నువ్వు ఎలా ఉండబోతావు అన్నటువంటి నీ భవిష్యత్తునికి వచ్చిన సంగతులన్నీ ముందుగానే అనాదిగాలనే సంకల్పించిన వాడెవరు? ఆయనే. రాసినోడికి తెలియదా నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న సంగతి? నీ భవిష్యత్తు విషయంలో ఉద్దేశం కలిగినటువంటి వాడు. హీ హ్యాడ్ ఎ ప్లాన్ రిగార్డింగ్ యువర్ ఫ్యూచర్ లైఫ్. నీ భవిష్యత్తు జీవితాన్ని గుర్చినటువంటి ప్రణాళిక కలిగినటువంటి వాడు, ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడు. మానవాళ్ళని సృష్టించక పూర్వమే, మానవాళ్ళని కలిగి చేయకపోవడమే, రవంతైన ఈ సృష్టిని కలుగ చేయక పూర్వమే, గర్భమందును రూపింపబడక పూర్వమే, ఈ జగత్తుకు పునాది వేయబడక పూర్వమే మనం ఏమై ఉండాలి అన్నటువంటి విషయాల్లో ఆయన సంకల్పించినటువంటి వాడు, ఉద్దేశించినటువంటి వాడు. అందుకే ఆయనే నిజమైన దేవుడు అని మనం చెప్పాలి. ఏమని ఉద్దేశించాడు ఆయన మన విషయంలో? భవిష్యత్తులో మనం ఏమై ఉండాలి? ఎటువంటి మేలు మనకు కలగాలి? ఎంత సమాధానకరమైన స్థితిలో మనం ఉండాలి అన్నటువంటి విషయానికి ఆలోచించినప్పుడు ఆయన ఏముద్దేశించాడు మన విషయంలో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఎట్లనగా తన ప్రేమ యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఆయన ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలని జగత్తు పునాది వేపడుకొనుకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను. జగత్తు పునాది వేయబడకు అనిపే మన విషయంలో ఒక సంకల్పం కలిగినాడంట. ఏంటి ఆయన సంకల్పం అనంటే, మనము పరిశుద్ధులము నిర్దోషులమైనటువంటి వ్యక్తులుగా ఉండి దేవుని కుమారుల్లాగా ఆయన సన్నిధిని నిలబడగలిగిన వ్యక్తులుగా ఉండాలని ఆయన సంకల్పించాడు. ఇట్ ఈస్ హిస్ ప్లాన్, ఆయన ప్రణాళిక.
ఆయన ఎదుట మనల్ని నిలబెట్టాలని, పరిశుద్ధుడైన దేవుని సమక్షంలో నిలవదగిన వ్యక్తులుగా ఉండాలని, దాని కొరకు మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని ఆయన సంకల్పించాడు. భవిష్యత్తు విషయంలో ఆలోచించినటువంటి దేవుడు, నీ క్షేమాన్ని గురించి ఆలోచించిన దేవుడు, నువ్వు ఈ లోకంలో పుట్టుక మునిపే తల్లి గర్భం ముందు రూపొందించబడక మునిపే నీ విషయంలో ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు తన ఎదుట నువ్వు నిలబడాలని కోరుకున్నాడు, నిర్దోషిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ మనందరికీ బాగా తెలుసు, మనుషుడు దేవుని ఉద్దేశాల నుంచి వైదొలిగిపోయాడు. పాపం మానవుని చరిత్రలో ప్రవేశించినప్పుడు పాపం చేసినటువంటి సంగతి ఏంటంటే మనుషుని దేవుని ఎదుట నిలవచాలకుండా చేసింది. 130వ కీర్తన 4వ వచనం ప్రకారంగా, ప్రభా దోషములను నీవు కనిపెట్టి చూసిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవగలడు. అందుచేతనే ఆదాము దేవుని సన్నిధిని నిలవచాలకపోయాడు. ప్రతి దినము కూడా బహుధైర్యంగా చల్లపూటను దేవుడు దర్శించినప్పుడు సంతోషంగా ఎదుర్కొన్నటువంటి మానవుడు ఒక దినాన్ని అంటున్నాడు, నేను నీ ఎదుటికి రాలేకపోతున్నాను, నేను భయపడుతూ ఉన్నాను, నేను నిన్ను చూడలేకపోతున్నాను, అందుకే నేను దాక్కున్నాను అని చెప్తున్నాడు. సో పాపం మానవుని జీవితాన్ని దేవుని ఎదుట నిలబడకుండా చేసింది, దేవునికి దూరం అయిపోయేటట్టు చేసింది. దేవుని సంకల్పాలు మారవు, మార్పు చెందవు, అనాదిగా ఆయన చేసిన ఉద్దేశాలు నీ విషయంలో మారవు. అందుచేతనే ఆయన ఏం చేశాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుంటాం. 12-13 వచనాలు మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. పాపాన్ని బట్టి చెడిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి మనల్ని తిరిగి ఆయన సమకూర్చుకోరాడు, తిరిగి ఆయన స్వాస్థ్యంగా మనల్ని చేసుకోగోరాడు. అందుకొరకు ఏం చేశాడంటే చూడండి, 7వ వచనం అందరి కలిసి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీమియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన ప్రాణములకు క్షమాపణ మనకు. సో పాపాన్ని బట్టి దూరం అయిపోయినటువంటి మనకు అనాదికాలంగా తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని సంకల్పించినటువంటి దేవుడు దూరమైపోయి నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తున్నటువంటి మనల్ని తిరిగి సమకూర్చుకొని తన ఎదుట నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు బలిగావించాడు. ఆయన రక్తము వలన మనకిప్పుడు విమోచన, ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనకు పాపక్షమాపణ మనకు లభ్యమవుతుంది. కనుక ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారు, ఆయన చెంతకొస్తారు, ఆయన బలియాగమునందు విశ్వాసం ఉంచుతారు, నీ ఎడల ఆయన కలిగి ఉన్న చిత్తాన్ని ఎరిగి ఆయన చెంతకు నువ్వు వస్తావో అట్లాంటి వారిని తన స్వాస్థ్యంగా చేసుకుంటున్నాడు, తన ప్రజగా చేసుకుంటున్నాడు. చేసుకొని ఏం చేస్తాడంటే చూడండి, 13వ వచనం అందరికి కలిసి చదువుతాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని విశ్వాసమున క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి తిరిగి సీల్ చేస్తున్నాడు. ముద్రించడం అంటే అర్థం ఏంటండి? ముద్రించడం అంటే అర్థం ఏంటి? ముద్రించడానికి చాలా భావాలు ఉన్నాయి. ఇందులో ఒక రెండు ప్రాముఖ్యమైనటువంటి భావాలు ఏంటి అని అంటే ఫినిష్డ్ ట్రాన్సాక్షన్ అని అర్థం. అంటే ఆ వ్యాపార సంబంధమైనది ముగించబడింది, ఆ కార్యం ముగించబడింది. దానికి ఏం చేస్తారు చెప్పండి? మనం కొనుక్కున్న తర్వాత, మనం బిల్ చేసిన తర్వాత వాళ్ళు బిల్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? స్టాంపింగ్ అంటే క్లోజ్డ్, ఆ వ్యాపారం ముగించబడింది, వ్యాపార లావాదేవీ ముగించబడింది అని చెప్పండి. ఇప్పుడు పాపానికి అమ్మబడిన మనం, సాతానికి అమ్మబడినటువంటి మనల్ని తిరిగి విమోచించడానికి ఆ ప్రభు సమస్త కార్యాన్ని చేసి ఆయన ముగించాడు. ముగించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సీల్ చేస్తున్నాడు. మనల్ని ఆయన తిరిగి కొన్నాడు, ఆయన మనల్ని తిరిగి కొన్నాడు అనేటువంటి విషయాన్ని రుజువుపరచడానికి ఆయన ముద్ర వేస్తున్నాడు.
ముద్ర రెండవ ప్రాముఖ్యమైన విషయం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది నా సొత్తు అని చెప్పేదానికి వేయబడేటువంటి ముద్ర అది. చూడండి, ఏ డిపార్ట్మెంట్ అయిన వారైనా వాళ్ళ సీల్ ఒకటి ఉంటుంది. రైల్వే వాళ్ళ దగ్గరికి పోయి చూడండి, మీరు ప్రతి బోగీలో బాత్రూంలో ఉన్న అద్దాల మీద కూడా ఏమేస్తారు, మీకు సీల్ కనపడుతుంది అక్కడ. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు రైల్వేస్. అలాగా ప్రతి వ్యవస్థ కూడా, ఆ వ్యవస్థ తాను కొన్నది, తను సంపాదించుకున్నటువంటి ఆస్తి మీద ముద్ర వేస్తుంది. ఇది నాన్న పాపానికి అమ్ముబడి నిర్దేవలమైనటువంటి మనల్ని, నిరీక్షణ లేనటువంటి మనల్ని తిరిగి తన సంకల్పం చొప్పున తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని సంకల్పించినటువంటి దేవుడు ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. మన పక్షంగా సమస్త కార్యాన్ని చేసి ముగించాడు, మనల్ని కొన్నాడు. ఇది నాన్న మన మీద ముద్ర వేస్తున్నాడు, మనం ఆయన వారము అని చెప్పబడేటువంటి స్థితికి తీసుకొస్తున్నాడు. ఇలాగ ఆయన వారంగా చేయబడిన తర్వాత కూడా కొన్నిసార్లు యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం అందరికి తెలిసి చదువుతా. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఈ సందర్భం ఏంటి అని అంటే, తన సొత్తు, నా ప్రజ, నా పౌరులు అని ఎవరిని గురించి ఆయన చెప్పుకొని అచ్చయపడ్డాడో ఆ ఇస్రాయేలీలు ఆయన విరోధంగా తిరుగుబాటు చేశారు, ఆయనను మర్చిపోయారు, ఆయనను కాదని ఇతర దేవతలను పూజిస్తూ వచ్చారు. పలుమార్లు వారిని హెచ్చరిక చేసిన ఆ విధేయత స్థితి నుంచి వారు బయటపడలేదు. అందువలన దేవుడు కోపించి వారిని అన్యరాజుల చేతికి అప్పగించాడు. అన్యరాజుల చేతికి అప్పగించబడిన 70 సంవత్సరాల కాలంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నింది అని అంటే, దే ఆల్మోస్ట్ లాస్ట్ ది హోప్. వాళ్ళు పూర్తిగా నిరీక్షణను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. మరలా మేము సమకూర్చబడతామా? మరలా మేము ఒక దేశంగా స్థాపించబడతామా? మరలా మేము వర్ధిల్లుతామా అన్నటువంటి నిరీక్షణ లేని స్థితిలో దేవుడు వారిని ధైర్యపరుస్తూ చెప్తున్నటువంటి మాట, నేను మీ విషయంలో ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను. ఏం ఉద్దేశించాడంటే ఆయన 10వ వచనం అందరికి తెలుస్తాడు. 10వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించను. వారు చెరలోనికి వెళ్ళి పోకమునపే వారు ఎన్ని సంవత్సరాలు చెరసాల్లో ఉంటారు, ఆ తర్వాత దేవుడు వారిని ఏ రీతిగా తీసుకుని వస్తాడన్న సంగతులు ముందుగానే వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వాస్తవానికి ఏమై ఉండాలి చెప్పండి, చరసాల్లో ఉంటూ లెక్క పెట్టుకుంటూ ఉండాల్సి వచ్చింది. ఏది అమ్మ, 10 సంవత్సరాలు అయిపోయింది, 20 అయిపోయింది, 70 అయింది, విడుదల సమాప్తం కాబోతుంది అన్నటువంటి నిరీక్షణలో ఉండాల్సినటువంటి వారు, వాళ్ళు నిరీక్షణ పోగొట్టుకున్నారు. అలాంటి వారిని ధైర్యపరుస్తూ చెప్తున్నాడు, భయపడవద్దు, ప్రవక్తల ద్వారా నేను చెప్పినటువంటి మాటను తిరిగి నెరవేరుస్తాను, నేను మిమ్మల్ని చెదరగొట్టాను, నేను మిమ్మల్ని శిక్షించాను, నేనే బానిసత్వానికి మిమ్మల్ని అప్పగించాను, కానీ మిమ్మల్ని తిరిగి నేను సమకూరుస్తాను, దాని కొరకు నేను మిమ్మల్ని దర్శిస్తాను అని చెప్తున్నాడు. ఈ మధ్యాహ్నం గుర్తుపెట్టుకో, ఓ విశ్వాసి, ప్రభు చేత రక్షించబడినటువంటి వాడా, దేవుడు నువ్వు అపవిత్రుడిగా ఉండగా, పాపిగా ఉండగా నిన్ను నీ కొరకు ప్రాయశ్చిత్తం చేసి నిన్ను శుద్ధి చేసి నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు, అయితే నువ్వు ఆయనకు ద్రోహం చేశావు, ఆయనకు విరోధంగా పాపం చేశావు, తిరుగుబాటు చేశావు, వెనక జారిపోయావు, ఆయనను మర్చిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయావు. నేను మరలా వెనక తిరిగి రాగలనా? నేను మరలా సమకూర్చబడగలనా? ప్రభు నన్ను తిరిగి కరుణిస్తాడా?
నేను మరలా నా మొదటి క్షేమ స్థితి నాకు కలుగుతుందా అన్నటువంటి నిరీక్షణ లేకుండా బహుశా బ్రతుకుతున్నావేమో. గుర్తుపెట్టుకో, ఈ ప్రభువులో నీకు నిరీక్షణ ఉంది. నువ్వు తిరిగి సమకూర్చబడేదాని కొరకే నిరీక్షణ ఉంది. జారిపోయినటువంటి నీవు, తప్పిపోయినటువంటి నీవు, ఎంత దయనీయంగా నీ జీవితం పతనమైపోయినప్పటికీ కూడా ఆయన సమకూర్చే దేవుడు, నిన్ను దర్శించాలని ఆశపడే దేవుడు, నిన్ను తిరిగి విడుదల గావించాలని ఆశపడేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, నీ విషయంలో నాకు ఆ ఉద్దేశం ఉందయ్యా. ఆ ఉద్దేశం ఉండడం మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు చూడండి, నేను మిమ్మును కూర్చున్న ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఎరుగుదును అని అంటే అర్థం ఏంటి? ఇంకో మాటలో చెప్పుకోవాలంటే, ఐ స్టిల్ రిమెంబర్, నాకు ఇంకా అవి జ్ఞాపకం ఉన్నాయి. ఎప్పుడు చెప్పాడండి ఆయన? వాళ్ళు 70 సంవత్సరాలకు పూర్వమే, వారి చరసాలకు వెళ్ళక పూర్వమే ప్రవక్తల ద్వారా ప్రవచింపచేశాడు. నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను అని చెప్పాడు. ఆ చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి అంటున్నాడు. నువ్వు ఆయన మర్చిపోవచ్చు, నువ్వు ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేయవచ్చు, నువ్వు ఆయనను లక్ష్యం చేయకుండా పోవచ్చు, నీ ఎడలో ఆయన చేసిన కార్యాలను మర్చిపోవచ్చు. ఎన్ని సంగతులు మనం చదువుతామండి ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 15వచనం అందరికి చదువుతాను. తాపకరమైన 14వచనం, నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరచదువేమో. 78వ కీర్తన, 78వ కీర్తన. పదకొండవ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను మరచిపోయిరి. 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. 105వ కీర్తన. క్షమించండి, 106వ కీర్తన. 106వ కీర్తన 13వ వచనం, వారు అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక పోయిరి. 21వ వచనం, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునంత భయం పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారు, ఆ చేసిన దేవుని కూడా వారు మర్చిపోయారు. ఈయనేమంటున్నాడు చెప్పండి, మీరు నేను చేసిన కార్యాలు మర్చిపోయారు, చివరికి నన్ను కూడా మర్చిపోయారు, కానీ మీ విషయంలో నేను ఉద్దేశించిన సంగతులు ఇంకా నాకు జ్ఞాపకం. ఐ స్టిల్ రిమెంబర్ దట్. కనుక నేను ఏదైతే ఉద్దేశించానో దాన్ని తప్పక నెరవేరుస్తాను, దాన్ని తప్పక నెరవేరుస్తాను, అందుకొరకు నేను మిమ్మల్ని దర్శిస్తాను. దర్శించడం మాత్రమే కాదు, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదువుతాం. 29:10, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికినది శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు, నేను మిమ్మును ఈ స్థలమునకు తిరిగి మిమ్మును రప్పించినట్లు. అది దేని గురించి మాట్లాడుతుంది? ఆయనకున్న సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతుంది. అప్పగించిన వాడును నేనే, విడిపించేవాడును కూడా నేనే. నాకు ఆ పొటెన్షియాలిటీ ఉంది, నాకు ఆ సామర్థ్యం ఉంది. ఆమ్నిపొటెంట్ గాడ్ నేను, సర్వశక్తి కలిగినటువంటి దేవుడును. విడిపించే శక్తి నాకుంది. నీ సామర్థ్యం మీద, నీ పతనం మీద, నీ దిగజారిపోయినటువంటి నీ నీచ స్థితి మీద నువ్వు దృష్టి ఉంచవద్దు.
నువ్వు ఎంత దౌర్భాగ్యంగా పతనమైపోయినా కూడా నిన్ను సమకూర్చడానికి శక్తి గలవాడిని, విమోచించటకు శక్తి గలవాడిని. విషయగ్రంథంలో అంటాడు కదా, నా హస్తము విమోచింపలేనంత కురుచాయిపోయిందా? చేతగానివాడు అనుకుంటున్నారా మీరు? మీ విషయంలో ఉద్దేశించిన వాడని నేనే. మీ విషయంలో ఏమేమి ఉద్దేశించాను అవన్నీ కూడా నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. అందుచేతనే తగిన వేళ నేను మిమ్మల్ని దర్శిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఒకవేళ నువ్వు రక్షణ నుండి వైదొలిగి ఉంటే, ప్రభు యొక్క కార్యాల నుంచి వైదొలిగిన వ్యక్తిగా ఉంటే, ఆయన ఉద్దేశాల నుంచి తొలగిపోయినటువంటి వ్యక్తిగా ఉంటే, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, సుమా నీకు నిరీక్షణ ఉంది, పాడైపోయింది, బాగుపడలేను, ఇంక వెనక తిరిగి రాలేను, సమకూర్చబడలేను అన్నటువంటి దిగులుతోనూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను సమకూర్చగలిగిన వాడు, బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉదాహరణలు మనం చూడలేమండి, అలాగే సమకూర్చబడినటువంటి వారు, నిరీక్షణకు ఆధారం లేకుండా జీవితాన్ని పాడు చేసుకొని ప్రభు చేత తిరిగి సమకూర్చబడినటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు. మొదటి సమయంలో 30వ అధ్యాయంలో దావీదు మనకు కనపడతాడు. దావీదును హృదయానుసారుడైన మనుషుడని సాక్ష్యమిచ్చాడు దావీదు. కానీ దావీదు ఎంత దౌర్భాగ్యంగా పతనమయ్యాడు తెలిసాడు. ఇశ్రాయేల్ దేశాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్కు శత్రువైనటువంటి ఫిలిస్తీన్ల రాజు చెంతన చేరాడు. ఆయన అనుగ్రహానికి పాత్రుడై సిక్లగు అనే ఒక పట్టణాన్ని సంపాదించుకొని అక్కడ నివసించడం ప్రారంభించాడు. అక్కడ పోషణ కొరకు ఏం చేయాలో అర్థం కాక దారి దోపిడిగాడయ్యాడు. ఆ దారిన పోతున్నటువంటి వారి మీద దాడి చేసి వాళ్ళని చంపి వాళ్ళకున్నీ దోచుకొని అట్లా జీవనోపాధి చేయడం ప్రారంభించాడు. చివరికి ఈ సంగతులు ఆకాశ రాజునకు తెలిసి తను పిలిపించి, నాయన నీ గురించి ఈ రీతిగా సంగతులు వినపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండని హెచ్చరిక చేస్తే ఓహో నా సంగతులన్నీ కూడా ఇలాగ రాజుకు చేరవేస్తారా అని, అట్లా చేరవేసేవాడు ఎవడైనా ఉంటే నిర్దాక్షిణ్యంగా వాడిని చంపడానికి కూడా దావీదు వెనకాడలేదు. అంటే హంతకుడు అయ్యాడు, దారి దోపిడిగాడయ్యాడు, చివరికి హంతకుడయ్యాడు. చివరికి తన పతనం యొక్క పీక్ స్టేజ్ ఏమి అనంటే, ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి పోతున్నారని తెలిసినప్పుడు వాళ్ళతో కూడా కలిసి నేను వస్తాను అని, ఫిలిస్తీన్లతో కలిసి ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి రావడానికి కూడా తను సిద్ధపడ్డాడు. ఇంక ఇంతకంటే పతన స్థితి ఏముంటుంది చెప్పండి. కానీ దేవునికి దావీదు విషయంలో కలిగి ఉన్న ఉద్దేశములు మారలేదు. దావీదుతో చేసిన నిబంధన నేను రద్దు పరచను అని చెప్పిన దేవుడు దావీదును కనికరించాడు. తాను చేసిన పతనాన్ని బట్టి ఒకవైపు తను శిక్షిస్తూనే తనకొంటూ ఒక నిరీక్షణ ఉంచాడు, సమకూర్చబడేదాని కొరకైనా నిరీక్షణ ఉంచాడు. ఫిలిస్తీన్ల సర్దారులకు తన మీద ఆగ్రహం తెప్పించేటట్టుగా చేశాడు. నో, దావీదు రావడానికి వీల్లేదు. ఆకీష ఎట్లా నమ్ముతావయ్యాను దావీదును, మన గొల్యాతును సంహరించినప్పుడు వాళ్ళు ఎవరిని గురించి పాడారు ఈ పాట? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని పాడినవాడు ఇతడు కాడా? దీన్ని తీసుకొస్తానంట వెంటి యుద్ధానికి. తీరా అక్కడికి వచ్చిన తర్వాత యుద్ధంలో వాళ్ళ అన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ప్రియులు అందరూ కనపడితే వాళ్ళని చంపడం మానేసి మనల్ని చంపడానికి పొనుకుంటాడు వీడు. వద్దు, వీడు రావటానికి వీల్లేదని ఫిలిస్తీన్ల సర్దారులకి విరోధ భావం కలిగజేసి యుద్ధానికి పోకుండా ఆపినవాడు దేవుడు కాదా? అటు తిరిగి ఇంటికి రాగానే సిక్లకి పట్టణం అంతా కూడా మాలికీల చేత దోచుకొనబడి సర్వం కాలిపోనట్లుగా చేసిన వాడు దేవుడు కాదా? ఇదంతా దావీదు యొక్క పతనాన్ని బట్టి దావీదు కలిగినటువంటి శిక్ష. అయితే మన దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే, ఒకవైపు శిక్షిస్తూనే
కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకునే దేవుడు. నిన్ను ఆయన సంకల్పంలో నీకు తీసుకొని రావాలని, ఆయన ఉద్దేశంలో నీకు తీసుకొని రావాలని ఇవన్నీ కలగచేసే దేవుడు. సమస్తం కోల్పోయిన తర్వాత ఆ బూడిద దగ్గర కూర్చోండి దావీదు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నేను ఒకవేళ తరిమితే వాళ్ళని కలుసుకుంటానా? కారణం ఏంటి చెప్పండి? ఆశ రేఖ ఆ నిరీక్షణకు కనపడుతున్న ఒక్క హేతువు అభ్యతారతో అంటున్నాడు, ఏ ఫోన్ తీసుకుంటారా? నా దేవుడు కరుణించే దేవుడు, నా దేవుడు సమకూర్చే దేవుడు, నా దేవుడు వాత్సల్యాన్ని చూపే దేవుడు, తప్పక నన్ను రికవర్ చేస్తాడు అని ఆశించి ఏఫోద్ తీసుకుని వచ్చి ప్రశ్నిస్తున్నాడు, దేవా నేను వెళ్తానయ్యా, కలుసుకుంటానయ్యా, తరుముతానయ్యా, సంపాదించుకోగలుగుతానా, నేనేది పోగొట్టుకున్నాను దాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతానా? ఎంత దయగల దేవుడు అంటే వెళ్ళు సమకూర్చుకుంటావు అని చెప్పాడు. రాయబడిన మాట దావీదు సమస్తమును సమకూర్చుకో. ఈ మధ్యాహ్నం నువ్వు ఎలాంటి దిగజారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళినా నిరీక్షణ ఉంది నీకు, నువ్వు సమకూర్చబడేదాని కొరకైనటువంటి నిరీక్షణ ఉంది. ఆయన చెంతకు రాగలిగితే, యథార్థంగా పశ్చాత్తాపడగలిగితే, లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి ఉదంతం ఏంటండి? తనకున్న ఆస్తి అంత దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఎంత దయనీయమైనటువంటి స్థితిలోకి తెగాడానంటే పందుల్ని మేపడానికి కూడా సిద్ధపడ్డాడు. దానివల్ల వచ్చేటువంటి పోషణ చేత పెంపడానికి పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. అంత దయనీయమైన స్థితిలోనికి దిగజారిపోయినటువంటి ఆ కుమారుడికి ఆశ కలిగింది. తండ్రి జ్ఞాపకం వచ్చాడు, ఒక చిన్న నిరీక్షణ తనలోనికి వచ్చింది. బహుశా నా తండ్రి నన్ను కుమారుడిగా ఒకవేళ స్వీకరించకపోవచ్చేమో కానీ నన్ను కనీసం కూలివాళ్ళలో ఒకటిగానైనా పెట్టుకోడా? నా తండ్రి అంత క్రూరుడు కాదు, తప్పక నన్ను కనికరిస్తాడు అన్న చిన్న ఆశ, భవిష్యత్తులో కొంచెమైనా మేలు కలుగుతుంది అన్నటువంటి ఆశ తండ్రి చెంతకు తిరిగి వచ్చేదానికి సహాయపడు. మనం ఎరుగుదాం వాడు ఇంకా దూరంగా ఉండగా, నిన్ను కూర్చిన ఉద్దేశం కలిగినటువంటి దేవుడు, నిన్ను కూర్చినటువంటి ఆలోచనలు కలిగినటువంటి తండ్రి, నిన్ను ఎలాంటి ఉన్నత స్థితిలో ఉంచాలని సంకల్పించినటువంటి వాడు పరిగెట్టుకుని వచ్చాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. వీడైతే అంటున్నాడు, నా తండ్రి పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీద నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ కూలివాళ్ళల్లో ఒకటి పెట్టుకో అని అంటూ ఉంటే అవేవీ పట్టించుకోకుండా ప్రశస్తమైన వస్త్రం ఒకటి వీనికి తీసుకొచ్చి కట్టండి, వీని పాదాలకి చెప్పులు తొడగండి, వీని చేతికి ఉంగరం పెట్టండి. నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు, నేను కూలివాడినిగా ఎంచడం లేదు వాడిని, వాని యొక్క కుమారుడుగానే ఎంచుతున్నాను. ఒకసారి తప్పిన కుమారుడు ఆలోచించుకున్నప్పుడు నేను కుమారుడిగా మరలా పిలువబడ్డానికి అర్హుడా కాదే, నాకున్న రైట్స్ అన్నీ పోగొట్టుకున్నానే, ఎలా అంగీకరించగలుగుతున్నాడు నా ప్రభు నా తండ్రి నన్ను మళ్ళా కుమారుడుగా? ఆయన సంకల్పాలు మారవు మన విషయంలో. నువ్వెంత దయనీయమైనటువంటి స్థితిలో దిగజారినా, ఆయన ఉద్దేశాల నుంచి ఎంత నువ్వు తొలగిపోయినా, నిన్ను సమకూర్చే విషయంలో ఆయన దగ్గర నీకు నిరీక్షణ దొరుకుతుంది. డోంట్ లూజ్ యువర్ హోప్. నీ నిరీక్షణను పోగొట్టుకోవద్దు. కొంచెం ఆశతో నేను సమకూర్చబడాలి అన్న కొంచెం ఆశతో నువ్వు ఆయన వైపు చూడగలిగితే, ఆయన వైపు తిరగలిగితే నిన్ను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి యోనా జీవితాన్ని మనకు తెలుసు కదా. యోనా దేవుని సంకల్పం నుంచి తొలగిపోయాడు. నినివేకు వెళ్లాల్సినటువంటి వాడు తర్షీషుకు ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశాల నుంచి వైదొలిగినటువంటి యోహాను యోనా జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ మాటలు చాలా చక్కగా ఉంటాయి, చదవండి యోనా గ్రంథం 3వ అధ్యాయం.
యోనా గ్రంథం క్షమించండి 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి, నీ సన్నిధి నుండి నేను వెలిపేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచిన అనుకుంటుని ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర గాధం నన్ను ఆవరించినది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికి నీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతంలో పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను, నా దేవా యెహోవా నీవు నా ప్రాణం కోపం నుండి పైకి రప్పించున్నావు, కోపంలో నుండి నా ప్రాణం నేను నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటే నీ నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవచ్చును. చివరికి 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా యోనాను నేల మీద కక్కివేశాను. 3వ వచనంలో, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నాయి, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడ్డాను. 5వ వచనం, ప్రాణాంతం వచ్చినట్టుగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి, సముద్ర గాధం నన్ను ఆవరించినది, సముద్రపు నాచు నా తల చుట్టుకుని ఉన్నాయి, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా, అది తన పరిస్థితి, నేను మరెన్నిటికీ ఇంకా పైకి రాలేను, నేను బంధించబడ్డాను. అయినా కూడా యోనాకేమనిపించిందంట, ఒకసారి నేను పరిశుద్ధాలయం వైపు చూస్తే, ఆయన దిక్కు వైపు చూస్తే నాకు నిరీక్షణ కలుగుతుందేమో, ఈ పరిస్థితి నుంచి విడుదల పొందుతానేమో అని అనిపించి ఆ పరిశుద్ధ దేవాలయం తట్టు చూశాడు. దేవా రక్షణ నీ ద్వారానే కలుగుతుందయ్యా అని ప్రార్థన చేశాడు. వెంటనే చేప కనుగొడిన కక్కేసి, ఇలాంటి ఎన్ని ఉదాహరణలు మనం చూడవచ్చు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును ఆహోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యం నా ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు ఇది ఇచ్చట నుండి నా మాట వినను. నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతూ ఇదే యెహోవా. క్రిందికి వస్తే 13వ వచనం 14వ వచనం కలిసి అవుతాం. 13, 14, అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉండటను బట్టి, దాని విటకాండ్రను వెంటాడి ఉండటను బట్టి నేను దానిని శిక్షింతును, ఇదే యెహోవాకు. అయితే దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును, అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును ఆకూరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. నేను శిక్షించాల్సి వచ్చింది దాన్ని, ఏ అనుమానం లేదు, నన్ను మర్చిపోయింది, నాకు విరోధంగా పనిచేసింది, అపవిత్రపడింది, ఆ కారణం చేత నేను దాన్ని శిక్షించాల్సి వచ్చింది, శిక్షించాను కూడా, కానీ దాని విషయంలో నేను కలిగి ఉన్న ఉద్దేశాలు మానలేదు, మర్చిపోలేదు. ఆకూరులో బాధపడుతున్న తన బాధను చూశాను, కానీ ఆకూరు లోయనే ఇప్పుడు ఏం చేస్తాను, నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అంత గొప్ప దేవుడు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా రక్షించబడినటువంటి నువ్వు రక్షణలో స్థిరంగా ఉన్నావా, నీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉందా, లేక తప్పిపోయావా, జారిపోయావా, వెనక జారిపోయావా, ఆత్మీయంగా పతనమైపోతున్నావా? సాతండు నిన్ను ఎలాంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాడంటే ఇక నీకు నిరీక్షణ లేదు, నీవు సమకూర్చబడేదానికి వీలు లేదు, నీ జీవితం ఇంతే, నీ గతి ఇంతే, నీకు నిరీక్షణ ఉండదు అని చెప్తాడు. కానీ మన ప్రభు అంటాడు, నాలో నీకు నిరీక్షణ, ఎందుకంటే నేను నీ విషయంలో ఉద్దేశించిన ఉద్దేశంలో నేను ఎరుగుతున్నాను, ఆ ఉద్దేశముల యొక్క నెరవేర్పు కొరకు నేను నిన్ను విడిపించినట్లుగా నేను నిన్ను దర్శిస్తాను, ఇది ఆయన చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా రక్షించబడి వెనక జారిపోయినటువంటి స్థితిలో ఉంటాయి, ధైర్యం తెచ్చుకో, ప్రభువైపు చూడు. దావీదు వలె, యోనా వలె, తప్పిపోయిన కుమారుడు వలె, ఎఫ్రాయిం వలె, ప్రభు
ప్రభువా నన్ను కనికరించు అని అడిగారు. యిర్మీయా 32 మనం చదువు 31 మనం చదువుతాం. ఎఫ్రాయిం ఇప్పుడే నా వైపు తిరుగుతున్నది, ఎఫ్రాయిం ఇప్పుడే కన్నీరు విడుస్తున్నది నాకు కనపడతా ఉంది, నేను తప్పక ఎఫ్రాయిం కరుణిస్తాను. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నీకు విరోధంగా మాట్లాడినప్పుడల్లా నా కడుపులో చాలా వేదనగా ఉంది, తప్పక నేను నిన్ను కరుణిస్తాను. ఎంత పతనం అయిపోయాడో ఎఫ్రాయిం చెప్పడానికి లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోషేయా గ్రంథం అంతా చదవండి. ఎఫ్రాయిములో కనపడని దోషం అంటే ఏది ఉండదు. ఎన్ని రకాలైన దోషాలు చేయవచ్చో అన్ని రకాలైనటువంటి దోషాలు చేశాడు ఎఫ్రాయిం. కానీ ఎఫ్రాయిం గురించి అంటాడు, నీ మీద నాకు కోపం వస్తుంది, నిన్ను శిక్షించాలనుకుంటున్నాను, ఒక్క క్షణంలో నిన్ను నాశనం చేయాలన్నంత కోపం వస్తూ ఉంది. కానీ అలాంటి ఆశ వచ్చినప్పుడంతా కూడా, అలాంటి ఆలోచన వచ్చినప్పుడంతా కూడా కడుపులో వేదనగా ఉంది, ఏం చేయాలా, నిన్ను కన్నాను కదా నేను, నిన్ను కనడానికి నా ప్రాణమే పెట్టాను కదా, ఎలా నేను నిన్ను శిక్షించాలా. ఆత్మా శబోయముకు చేసినట్లుగా, సుధమ గుమ్మరాలకు చేసినట్టుగా ఎట్లా చేయాలి నేను నీకు, తిరిగిరా నా వైపు అది ఆయన చెప్పేటప్పుడు ఆయన ప్రేమను గుర్తించు, నీ విషయంలో ఆయన ఉద్దేశాలు గుర్తించు, నిన్ను ఉచ్చ స్థాయిలో ఉంచాలని, నిష్కళంకుడుగా చేయాలని, నిందారహితుడిగా చేయాలని, తన తండ్రి సాన్నిధ్యంలో ధైర్యంగా ఆయన ముఖదర్శనం చేసి నిలబడే వ్యక్తిగా నిన్ను చేయాలని ఆశిస్తున్న దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించు. ఆయన చెంతకు తిరిగిరా, క్షమాపణ కోరు, నిన్ను సమకూరుస్తాను, ఆ ఉద్దేశంలోనికి ఆయన నిన్ను తిరిగి తీసుకుని వస్తాను. ఒకవేళ ఈ రీతిగా తిరిగి సమకూర్చబడినటువంటి వ్యక్తిగా ఉంటే ఆయనలో మనకున్న నిరీక్షణ చాలా గొప్పదని చెప్పవచ్చు. నిరీక్షణ లేని జీవితం దౌర్భాగ్యమైన జీవితం, నిరీక్షణ లేని జీవితం శాపగ్రస్తమైనటువంటి జీవితం, నిరీక్షణ కలిగినటువంటి జీవితం నీ సంతోషకరమైన సమాధానకరమైన జీవితానికి ఆధారమైనటువంటిది. లేక ఆ నిరీక్షణ అనేది దేవుడు అనుగ్రహించే ఒక గొప్ప వరం లాంటిది. క్రైస్తవులంగా దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వరం ఏంటంటే నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు. ఆ నిరీక్షణే నీకుంది అని అంటే నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కష్టాలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు, సమస్యలు సమస్యలుగానే ఉంటాయి, కష్టాలు కష్టాలుగానే ఉంటాయి. ప్రస్తుత దినాలు నీకు ఆశాజనకంగా ఉండవు. అయినప్పటికీ కూడా ఈ నిరీక్షణ ఎటువంటిది అని అంటే, టుమారో రేపు నాకు మేలు కలగబోతుంది, రాబో కాలమందు నాకు మేలు కలగబోతుంది అన్నటువంటి ఆశ నీలో చిగురింప చేస్తుంది. ఇదేదో ఈ ఆశ ఏదో అంటే తాత్కాలికంగా మనం ఊహించుకొని సంబరపడ్డానికి కాదు, నిశ్చయంగా జరగబోతుంది. అందుకే రోమ 5:5 అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకు సిగ్గుపరచదని రాశాడు చెప్పండి? నేను పలాన్ దాని కొరకు నిరీక్షిస్తున్నాను, ఆ టైం రానే వచ్చింది. ఒకవేళ నేను నిరీక్షించే విషయం 10 మందితో చెప్పాను, నాకు ఇలా జరగబోతుంది, నాకు ఇలా జరగబోతుంది, నేను పలానా సంవత్సరాన పలానా దినాన కలెక్టర్ కాబోతున్నాను అని చెప్పాను, అది నా నిరీక్షణ అని చెప్పాను. ఆ రోజు రానే వచ్చింది, ఇంకా ప్యూన్గానే ఉన్నాను. ఏమవుతుంది చెప్పండి? సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ దేవుని వాక్యం ఏముంటుంది? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే అర్థం ఏంటి? ఏమైతే ఆయన వాగ్దానం చేశాడో, మన విషయంలో ఏమైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఆ ఉద్దేశాల యొక్క నెరవేర్పును మనం చూస్తాం భవిష్యత్తులో. అందుచేత ప్రస్తుత కాలాన మనకు బాధలున్నా, దుఃఖమున్నా, కొరతలున్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆనందంగా గడపగలవు, సమాధానంగా గడపగలవు నీ జీవితాన్ని. నిరీక్షణ క్రైస్తవునికి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదంలోనికి నడిపిస్తుందో కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు కలిసి చదువుకుంటాం. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే దగ్గరపడుచు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము ఏంటది? దట్స్ వాట్ ఈస్ హోప్. అదే తనకున్న నిరీక్షణ. ఒకవేళ పౌలను అడిగామనుకోండి, ఏం పౌల ఇంత ఆశ ఏంటయ్యా, ఇంత ఆసక్తి ఏంటయ్యా, పరిచర్య అంటే మరి ఇంత ప్రాణాలు కూడా పణంగా పెట్టి పరగెడుతున్నావేంటయ్యా, ఏం నీ గోల్ ఏంటి, ఏం దొరుకుతుంది అనుకుంటున్నావు అని అంటే పౌలు అంటాడు, నాకు నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ? ఆయన పిలుపునకు ఉన్నతమైన బహుమానం కాల్చబడింది. ఇప్పుడు ఆ బహుమానం నన్ను ఏం చేస్తుంది అని అంటే నన్ను ఆగకుండా చేస్తుంది, స్టాప్ చేయకుండా చేస్తుంది, ముందుకే సాగేటట్టు చేస్తుంది, పరిగెట్టేటట్టుగా చేస్తూ ఉంది. నిరీక్షణ మనల్ని పరుగులు పెట్టిస్తుంది. ఇది నా చాలామంది ఆగిపోతూ ఉన్నారు. ఆత్మీయమైన విషయాల్లో శ్రద్ధ ఉండదు, ఆసక్తి ఉండదు. దేవుని కార్యాల విషయాలు అసలు ఏం పని ఆసక్తి ఉండదు. ఎందుకు దేవుడు వాళ్ళని పట్టుకున్నాడో వాళ్ళకి తెలియదు, ఎందుకు పిలిచాడో తెలియదు, దేవుని ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకు జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయం తెలియదు. ఒకవేళ తెలిసినా దాని మీద శ్రద్ధ ఉండదు. ఒకవేళ చేస్తూ ఉన్నా చాలా నిర్లక్ష్యంగా అజాగరూకతతో చేస్తూ ఉంటారు. దాని భావం ఏంటో తెలుసా? నీకు నిరీక్షణ లేదు అని అర్థం. నీకు ఒకవేళ నిరీక్షణ ఉంటే నీ విశ్వాస యాత్ర జీవితాన్ని పరుగులు పెట్టిస్తుంది నీ నిరీక్షణ. వెనక ఉన్నవి మర్చిపోతా ఉన్నాను, నిన్నటి దినాన నాకు కలిగిన కష్టం మర్చిపోయాను, నిన్నటి దినాన నన్ను వాళ్ళు కొట్టింది మర్చిపోయాను, నిన్నటి దినాన వాళ్ళు చెరసాల్లో వేసి నా కాళ్ళకు బొండలు వేసి నా వీపంతా గాయపరిచి రక్తస్రావమయ్యేటట్టు చేసింది మర్చిపోయాను, రాళ్లతో కొట్టి నన్ను ఈడ్చి ఊరు వెలపడ పడేసింది మర్చిపోయాను, వెనక జరిగిన పరిస్థితులన్నీ మరచిపోయి ముందున్న వాటి కొరకు వేగంగా పరిగెడతావు. అలాగైతే నీ జీవితంలో ఈ దినాన క్రీస్తు కొరకు నువ్వు పరిగెత్తకుండా నిన్ను ఆపుతున్న హేతువేది? శ్రమ, బాధ, ఇబ్బంది, కరువు, కష్టమా? ఏది నిన్ను ఆపుతావు? నిరీక్షణ ఉందా నీకు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అందరు కలిసి చదువుతాం. 2వ అధ్యాయం 20వ వచనం అందరు కలిసి. తప్పిదమ్మునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. ఇందుకు మీరు పిలవబడితే. ఎందుకు పిలవబడ్డామంట? ఎందుకు పిలవబడ్డామండి? మేలు చేసి బాధపడ్డానికి, తప్పు చేయకుండానే తన్నులు తినడానికి, ఏమి చేయకుండానే మాటలు పడ్డానికి మనం పిలవబడ్డాము. మరి అలాగే ఏదన్నా మనకు జరిగినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం చెప్పండి? హౌ యు ఆర్ రెస్పాండింగ్? మర్చిపోతున్నావా? జ్ఞాపకానికి వస్తుంది. మనల్ని ఎవరన్నా ఏదైనా ఒక మాట కాని మాట మాట్లాడారంటే ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉంటుంది మనకు? ఎన్ని సంవత్సరాలు? చచ్చిపోయే వరకు మర్చిపో. అన్నా ఆ సంవత్సరం అక్క ఏమైందో తెలుసా? స్టిల్ ఐ రిమెంబర్. ఇంకా ఇప్పటికీ జ్ఞాపకం. నిరీక్షణ ఉందా నీకు? శ్రమ, బాధ, హింస, ఇబ్బంది, అవమానం ఇవే కదా నీ బహుమానానికి కారణం.
వారు మిమ్మల్ని దూషించినప్పుడు సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ బహుమానం అధికమవుతుంది కదా చెప్పింది. నిరీక్షణ ఏది అసలు వాస్తవానికి ఏం చేయాలి చెప్పండి? ఎవరన్నా మనల్ని తిట్టారనుకో, పనికి మా వాళ్ళు అని తిట్టారంటే థ్యాంక్ యూ బ్రదర్, 1 కోటి రూపాయలు నాకు పరలోకంలో జమ చేశారు. అది మనం తీసుకోవాల్సినటువంటి తిట్టినందుకే 1 కోటి రూపాయల తౌట్లో పడితే వాడు ఒకవేళ కొట్టాడు అనుకో, ఎంత పడుతుందో ఆలోచించు. నిరీక్షణ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం అది నా అంచేత నేను ఎక్కడ నిరుత్సాహపడడం లేదు, ఎక్కడ కృంగిపోవడం లేదు, ఎక్కడ కూడా ఏం క్రైస్తవ జీవితం లేండి ఆపేద్దాము అన్నటువంటి ఆలోచన నాకు రావడం లేదు. ఐ రన్ టువర్డ్స్ ది గోల్. గురువైపే నేను పరిగెడతా ఉన్నాను, గురువైపే పరిగెడతా ఉన్నాను. అసలు ఎన్ని చర్యలు మర్చిపోయావా నువ్వు అంటే అవన్నీ మర్చిపోయాను. ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెడతా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు కలిసి చదువుతాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాను గనక క్షణమాత్రం ఉండి మా చులకని శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువైన నిత్యమైన మహిమా భారంను కలిగి చేసినది ఏలైనగా దృశ్యమైన అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు. నిరీక్షణ ప్రస్తుతం ఉన్న ఈ దినంలో మనకు కావలసిన శక్తిని ఇస్తుంది, మనల్ని పురికొల్పుతుంది, మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ దినం మనకు శ్రమ లేదా అని అంటే పౌలు అంటున్నాడు మా బాహ్య పురుషుడు క్షీణిస్తూ ఉన్నాడు. ఇంకా పై వచనాలకు వెళితే మేము దినదినం మరణానికి అప్పగించబడతాం. ఎటుపోయినా మాకు శ్రమ కలిగింది, ఎటుపోయినా మాకు ఇబ్బంది అయింది. ప్రస్తుత దినాన మేము ఆనందించడానికి హేతువేది మాకు కనపడడం లేదు, కానీ మేము సంతోషించగలుగుతున్నాం. ఎందుకు సంతోషించగలుగుతున్నాం? ఎందుకు ఆశాజనకంగా ఈ దినం నాకుంది? శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, పరీక్షల్లో కూడా ఎందుకు ఈ దినం నాకు ఆశాజనకంగా ఉంది అని అంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దానించి చూస్తూ ఉన్నాం. అది మాకు మహిమా భారాన్ని అంతకంతకు కలిగించేస్తుంది. అందుకే పైవచనంలో రాస్తాడు ఏది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని కుమారులకు ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు చులకనైన ఈ శ్రమ అది పౌరు. అదేంటి కదా, అన్ని విషయాల్లో మాకు ఇబ్బందులే వస్తున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి, బాధలు వస్తున్నాయి, ఉన్న ఉద్యోగం ఓడిపోయింది, లేకపోతే ఇంకేదో సమస్యలు వచ్చినాయి, మూలిగ నక్క మీద దాటికాయ పడింది అన్నట్టు మళ్ళీ ఇదొక సమస్య వచ్చిపడింది. అసలు ఇంతకీ దేవుడు చూస్తున్నాడంటావా, కరుణిస్తున్నాడంటావా, నా విషయంలో ఆయనకి ఏమైనా పట్టింపు ఉందంటావా అన్నటువంటి ఆలోచనలు కలిగి దేవుని మీద మనకున్న నిరీక్షణను పోగొట్టు. పౌలు అంటున్నాడు అవన్నీ మాకు లేవని కాదు, అవన్నీ ఉన్నాయి, వీటన్నిటి నడుమ కూడా ఆనందించగలుగుతున్నాను. ఇట్స్ ఎ ప్లెజెంట్ డే ఫర్ అస్. ఈ దినం మాకు చాలా మనోహరమైన దినంగా ఉంది, ప్రభులు ఆనందించగలుగుతున్నాను. ఎలా సాధ్యమైంది అంటే ఆ మహిమను మేము చూస్తున్నాం. రాబోయే దినాల్లో దేవుడు మా కొరకు సిద్ధపరిచినటువంటి మహిమ మాకు కనపడతా ఉంది. అందుచేతనే మేము ఆలిత్యగా ఉండగలుగుతున్నాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయం
పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు కలిసి చదువుకుంటాను. పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచుకోవాలని ఉద్దేశించిన వాడై తన అబద్ధమాడ చాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానములను దృఢపరచను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. శరణాగతులమైనటువంటి మనకు బలమైన ధైర్యం కలుగునట్లు మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను మనము చేపట్టుటకు, దేవుడు నీకు నీ ఎదుట ఉంచినటువంటి నిరీక్షణను చేపట్టాలంటే, దాన్ని కొనసాగింపచేయాలంటే, శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలగాలంటే మనకు దోహదపడేది వాగ్దానం. ఏ దేవుడైతే నిన్ను పిలిచాడో, ఏ దేవుడైతే నీ భవిష్యత్తును ఎరిగినవాడో, నీ భవిష్యత్తులో నువ్వు ఏమై ఉండాలి అని నీ విషయంలో సంకల్పించాడో, ఆ సంకల్పం నెరవేర్చే విషయంలో ఆయన సంకల్పం నిశ్చలమైనది, అది తొలగిపోదు, అది నిలిచి ఉంటుంది అన్న విషయాన్ని రుజువుపరచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు, హీ హాస్ గివెన్ అస్ ప్రామిసెస్. శరణాగతులమైనటువంటి అందుచేత భవిష్యత్తును ఎరిగిన దేవుడు, నిరీక్షణకు మూలమైన వాడు, ఆధారమైనటువంటి వాడు, ఆయన చెప్పే మాటలు ఎందు నమ్మికించు. ఎవరు మనకు నిరీక్షణ ఇవ్వలేరండి. కొన్నిసార్లు మనుషులు మనల్ని ఆదరిస్తారు కానీ, అన్న ఏం పర్వాలేదన్నా, దేవుడు మంచి చేస్తాడన్నా రేపు అంటారు కానీ, మీరు అడిగి చూడండి ఏం చేస్తాడు అక్క రేపు అని అంటే ఏమి కాంట్ సే. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, నీకేం మేలు కలగబోతుంది అని చెప్ప చాలు. కానీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు, నీ విషయంలో భవిష్యత్తులో నువ్వు ఏ మేలు దాచుంచాలని ఆశించిన దేవుడు, ఆయన ఏదైనా నీకు ప్రామిస్ ఇచ్చాడంటే, ఏదైనా నీకు వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని ఎలా పట్టుకోవాలి నువ్వు? దృఢంగా చెప్పాలి. అంటే ఒక ఓడ లంగర్ను ఎట్లాగైతే పట్టుకొని ఉంటుందో తద్వారానే ఆ ఓడ ఏమవుతుంది చెప్పండి? తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఏమి వచ్చినా ఏమవుతుంది? నిలబడు కదలు కదా. కారణం ఏంటంటే దానికి లంగరు వేయబడింది, దానికి యాంకర్స్ ఉన్నాయి. నిరీక్షణ గల ప్రజలు దేవుని వాగ్దానాల్ని ఆశ్రయిస్తారు. దేవుని వాక్కు మీద వారికి నమ్మకం ఉంటుంది. ఆయన వాగ్దానాలన్నీ అవును అవును అన్నట్లుగా. దేవుడు ఏదైనా చెప్పి చేయకుండా ఆయన అబద్ధం అవుతాడు నరమాత్రుడు కాదు. నీకు ఏదైనా చెప్పాడంటే, ఏదైనా చేస్తానన్నాడంటే తప్పక దాన్ని చేస్తాడు. పొరపాటు ఎక్కడుంది? పొరపాటు ఎక్కడుంది? డ్రా చేసుకోవటంలో. నీకు చెక్ ఇచ్చి, నేను మొన్నటి దినాన మాకు ఒక చెక్ వచ్చింది, చెక్ వచ్చి పాపం వాళ్ళెంత ధైర్యం అంటే వాళ్ళకి మీరే రాసేసుకోండి దాన్ని, అంటే చెప్పారు సర్టెన్ అమౌంట్ అని, అది మీరే రాసుకోండి అని ఇచ్చారు. నేను రాసేటప్పుడు ఏం చేశానంటే అంతా రాసి డేట్ మర్చిపోయాను. డేట్ మర్చిపోతే ఆ చెక్ రిటర్న్ అయిపోయింది. యూ హ్యావ్ నాట్ మెన్షన్ ది డేట్ అని చెక్ రిటర్న్. ఇప్పుడు చెప్పండి, చెక్కు పొరపాట నా పొరపాట? ఎవరు నా పొరపాటు? డేట్ కానీ మళ్ళీ ఒక చెక్ పంపించాము, అది కూడా రిటర్న్ అయింది. కారణం ఏంటంటే మా సహోదరి సంతకం పెట్టేటప్పుడు అలా అలా గీకేసింది. ఆ గీకేసేటప్పుడే నాకు అర్థమైంది, నేను అడిగాను కూడా, ఏమమ్మా బలి పెట్టేస్తున్నారు అనుకుంటే నేను అంతే ఇంతే అనుకుంటాను. కానీ చివరికి చూస్తే రిటర్న్ అయింది. ఏం కారణం అంటే యువర్ సిగ్నేచర్ ఈజ్ నాట్ ప్రాపర్. అంటే విత్డ్రా చేసుకునే విషయంలో మనం చేసే పొరపాట్లను బట్టి అది రిటర్న్ అయింది, కానీ చెక్ దానికి విలువ లేదని కాదు. దాన్ని ఎట్లా డ్రా చేసుకుంటున్నాను?
దాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నావు, దాన్ని ఎట్లా సంపాదించుకుంటున్నావు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నిరీక్షణ విశ్వాసం రెండు కూడా ఒకదానికొకటి కలిసిపోతాయి. నిరీక్షణ విశ్వాసం, విశ్వాసం ద్వారా నిరీక్షణ కలుగుతుంది, నిరీక్షణ ద్వారా విశ్వాసం కలుగుతుంది, రెండు కూడా కలిసి వెళ్తాయి, మిళితమై వెళ్తూ ఉంటాయి. చెక్ ఏమో నిరీక్షణ అయితే విశ్వాసం మన సిగ్నేచర్ లాంటి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాగ్దానాలు వచ్చిన రోజు మన ముఖం ఎంత బ్రైట్గా ఉంటుందో చెప్పడానికి, వాచ్ నైట్ సర్వీస్ రోజు చూడాలి ఒక్కొక్కళ్ళ ముఖాలు ఎంత వెలిగిపోయి, దేవుడు వల్ల ఇచ్చాడు వాగ్దానం, మరుసటి రోజు చూస్తే వాడిపోయి ఉంటుంది ముఖం. ఏమి వాగ్దానం ఎక్కడన్నా పోయిందా, పోగొట్టుకున్నావా? మళ్ళా దేవుడు ఏమన్నా నిన్నటి దినాన ఇచ్చాను కానీ నాకెందుకు ఇవాళ ఇవ్వాలనిపించడం లేదు అన్నాడా? డ్రా చేసుకోవటంలో, దాన్ని మనం మనది అని అనిపించుకోవటంలో మనలో కనపడే లోపం తప్ప వేరేమి కాదు. మన నిరీక్షణను చేపట్టడానికి ఆయన శుభవాగ్దానాలు ఇచ్చాడు. భవిష్యత్తును ఎరిగిన దేవుడు, భవిష్యత్తులో నీకు ఏమి ఆయన మేలు ఉద్దేశించాడో సంకల్పించాడో ఎరిగినటువంటి దేవుడు, నాయన నువ్వు ఇలా అవుతావురా, ఇలా ఉండాలి నువ్వు అని ఆశించినటువంటి దేవుడు నీ క్షేమం కోరి నీకు వాగ్దానాలు ఇస్తే ఎంత ఎత్తి పట్టుకున్నా. ఒకసారి నేను ఇంటి విజిటింగ్ వెళ్ళినప్పుడు నీ వాగ్దానం ఏంటి ఈ సంవత్సరం అంటే తలకిక్కుంటా ఉంటారు, ఎందుకంటే దే హ్యావ్ ఆల్రెడీ ఫర్గాటెన్, మర్చిపోయారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చాలామంది పరిస్థితి అదే, మీరేం చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించుకోండి, మీ బుర్రకు టక్కుమని తడుతుందా లేదా మీ వాగ్దానం. కారణం ఏంటంటే అభ్యాసం చేసుకోవటం లే, దాన్ని కోరుకోవడం లే, దాన్ని ఆస్వాదించడం లే. అందుకే మన విశ్వాస జీవితం కదిలిపోతూ ఉంటుంది, భక్తలేకపోయిన ఓడలాగా అయిపోతూ ఉంటుంది. కొంచెం శ్రమ రాగానే తలకిందులు అయిపోతూ ఉంటాడు. కారణం ఏంటి అంటే ఆ లంగరు నిన్ను అంటిపెట్టుకొని లేదు. సో నిరీక్షణ మనకు లంగరు లాంటి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పదిహేడవ వచనం అందరికి కలిసి ఎఫెసీ 6వ అధ్యాయం 17వ వచనం అందరికి కలిసి, మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. అలాగే తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఇక్కడ కాస్త స్పష్టంగా రాశాడు. 8వ వచనం మొదటి దశలోని 5వ అధ్యాయం 8వ వచనం, మరియు 1వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచనము, రక్షణ నిరీక్షణయను. అక్కడేం ఒట్టి రక్షణ అని రాశాడు, ఇక్కడ దానికి యాడ్ చేస్తూ ఉన్నాడు. శిరస్త్రాణం అంటే ఏదంట? రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణం. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారండి? దేనికి రక్షణ? హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు బాడీ మొత్తానికి కవచం వేసుకొని బండి నడపచ్చు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటనంటే బాడీకి ఎక్కడ దెబ్బలు తగిలినా పర్వాలేదు కానీ తలకాయకి తగలకూడదు. తలకాయకి తగిలింది అనంటే బాగుపడే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకొరకు తలకాయ పెట్టుకోండి, మీ చెయ్యి ఇరిగినా పర్వాలేదు అతుకు పెడతాం, కాలు ఇరిగినా పర్లేదు అతుకు పెడతాం, ఇంకెన్ని దెబ్బలైనా పర్లేదు అవన్నీ కూడా మానిపేట చేస్తాము. తలకి మాత్రం దెబ్బ తగలకుండా చూసుకోండి, అందుకే శిరస్త్రాణం పెట్టుకోండి. పెట్టుకోకపోతే పైన కూడా వేస్తాను అని బెదిరిస్తాను. నిరీక్షణ శిరస్త్రాణం లాంటిదంట. ఏం చేస్తుంది ఇది అంటే మన మైండ్ని కాపాడుతుంది, మన మనసుని కాపాడుతుంది. మన బుద్ధి చాలా తొందరగా పాడైపోతుందండి. ఈ బుద్ధికి ఉన్నటువంటి అంటే దీనికి ఇమ్యూనిటీ చాలా తక్కువ. దీనికి ఈ బుద్ధికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువ. తొందరగా బ్యాక్టీరియా వస్తుంది లోపలికి,
తొందరగా ఇన్ఫెక్ట్ అయిపోతుంటుంది. శిరస్త్రాణం కానీ లేకపోతే రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణం మీకు లేకపోతే మీ మనసు పాడవుతుంది. కొంతమంది బుద్ధి పాడై ఉంటుంది కానీ చెప్పుకోరు పాపం. కొంతమంది బుద్ధి పాడైతుంది వెంటనే బయటపడతారు వాళ్ళు. అర్థమవుతుంటుంది వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు విసుక్కునే విసుగుదల, అంటే వ్యవహారం చూడగానే బుద్ధి పాడైనట్టుంది వీడికి అని అనిపిస్తుంది. కొంతమంది ఎంత తెలివిగా ఉంటారంటే ఎంత బుద్ధి పాడైనా ఎంత చాలా సౌమ్యంగా ఏమీ కనపడకుండా జాగ్రత్త పడతారు. గుర్తుపెట్టుకో, రోగం బాగు బయటపడకుండా నటించావనంటే నష్టం నీకు. డోంట్ కవర్ ఇట్. శిరస్నానం ఉండాలి ఈ మనసు పాడు కాకుండా ఉండడానికి. నేను చెప్పాను కదా విశ్వాసము నిరీక్షణ రెండు కూడా ఏమవుతాయి కలిసిపోతాయి. మొదటి తిమోతి మొదటి అధ్యాయం 18-19 వచనాల్లో రాస్తాడు ఏమని, ఈ గొప్ప పోరాటం పోరాడాలి. ఏ పోరాటం? విశ్వాసమనే పోరాటం. ఏం కలుగుతుందంటే చూడండి, మొదటి తిమోతి మొదటి అధ్యాయం 18 వచనం, నా కుమారుడు అయిన తిమోతి నీ విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని ఈ ఆజ్ఞను నీకు అప్పగించు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై గోడ భక్తులైపోయిన వారి వలె చెడిపోతారు. సో క్రైస్తవ జీవితం విశ్వాసంతో నడిచేటువంటి క్రైస్తవ జీవితం. నీ మైండ్ గానా సరిగా లేకపోతే, నీ మనస్సాక్షి కానీ శుద్ధిగా లేకపోతే, పవిత్రంగా లేకపోతే టోటల్ బాడీ పాడవుతుంది, దేహం అంతా కూడా పాడైపోతుంది. అంచేత నీ మనస్సాక్షిని కాపాడుకోవాలి. నీ మనస్సాక్షిని కాపాడేది ఏది అని అంటే ఆయన మీద నీకున్న విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడేది ఏది అని అంటే రక్షణను శిరస్త్రాణం, నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణం. ప్రస్తుతం నాకు దుఃఖం కలుగుతూ ఉంది, బాధ కలుగుతుంది, సమస్యలు వస్తున్నాయి. సైతాన్ వచ్చి అంటాడు, ఏ దేవుడయ్యా నీ దేవుడు అని నా మనసులో నెమ్మదిగా ఆలోచనలు పుట్టిస్తాడు. వాడు ఆలోచనలు పుట్టించకుండాన్నట్లు నేనేం ధరించాలా? నిరీక్షణను స్థిరస్త్రం. వాడితో చెప్పాలి, ఓ శత్రువా ఇప్పుడు నేను ఇట్లున్నా పర్వాలేదు, నా దేవుడు నన్ను తప్పించి రక్షించడానికి సమర్థుడు, సమర్థించకపోయినా సరే నేను ఇట్టనే ఉంటాను, ఈ విశ్వాసంలోనే ఉంటాను, అగ్నిలో పడేస్తావా ఏం పర్వాలేదు దాని గుండా పోతాను అని చెప్పడమే నిరీక్షణ. నా దేవుడిని తప్పిస్తాడయ్యా అని చెప్పడమే నిరీక్షణ. లేకపోతే నీ మైండ్ పాడవుతుంది, నీ మనసు పాడవుతుంది. మనసు నీ మనసు పాడైంది అని అంటే నువ్వు మనిషివే కాదు అసలు. అపొస్తల కార్యములు 27 అధ్యాయం. అపొస్తల కార్యములు 27 అధ్యాయం. ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు నుంచి ముప్పై ఆరు వచనాల వరకు చదివితే చదవండి. తెల్లవారు చుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకునండి మీరు వేడుకొంచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయం అవ్వడం. మీరు ఎవరి తల నుండి ఒక వెంట్రుక నశింపదని చెప్పచ్చు ఆహారం పుచ్చుకున్నాడని అందరినీ బ్రతిమలని ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరు ఎదుట దేవుని కృతజ్ఞతాసులు చెల్లించి దాన్ని విరిచి తినసాగను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొని. ఈ సందర్భం నాకు తెలుసు, వాళ్ళు ఓడ ప్రయాణం చేస్తున్నారు, ఓడ పగలైపోయే పరిస్థితికి వచ్చింది. ఏ క్షణమైనా ఓడ పగిలిపోవచ్చు, ప్రాణానికి ముప్పు జరిగే పరిస్థితి. అప్పటికే వాళ్ళు 14 దినాలు ఆ భయం చేత ఆహారం కూడా తీసుకోలేదు, నిరీక్షణ లేకుండా ఉన్నారు. దరికి చేరుతామన్న నిరీక్షణ వాళ్ళకి లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్క వ్యక్తికి మాత్రం నిరీక్షణ ఉంది. ఆయన ఎంత ధైర్యం చెప్తున్నాడు చెప్పండి. ఆయన ధైర్యం మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించి సేఫ్గా ల్యాండ్ అవుతాం మనం, దరి చేరుకుంటాం తరపున నిరీక్షణ.
కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ నిరీక్షణ కలిగినటువంటి పౌలు తాను తిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ 14 దినాలు ఉపవాసం ఉన్నటువంటి ప్రజలు తినేదానికి ఏం చేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఫెయిత్ అనేది కంటేజియస్, నిరీక్షణ అనేది అంటువ్యాధి లాంటిది. నీకు నిరీక్షణ ఉంటే పక్కనోడికి ఏం చేయొచ్చు, కరోనా వైరస్ లాంటిది. నిరీక్షణ ఉంటే పక్కనోళ్ళకు కూడా అంటించేయచ్చు. పిరికితనం కూడా కంటేజియసే కదండి. అందుకే చెప్పాడు మోయాబీల్ మీదకి యుద్ధానికి పోతా ఉంటే 32,000 మంది వస్తే అనవసేయను ఏమని, ఎవడైతే యుద్ధం అంటే భయపడి వణుకుతున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పారంటే ఎంతమంది పోయారు ఏమోనండి, జ్ఞాపకం లేదంటారు కదా. 20,000 మంది వెళ్ళారు, 32,000 - 20,000 ఎందుకు 20,000 మంది వెళ్ళిపోయినా చెత్తలేదు ఈయనకు గిద్యోనుకు, ఒక్కడుంటే చాలు అట్టేవాడు. ఎవడు పిరికోడు ఒక్కడుంటే చాలు మొత్తం అందరిని ఎదరగొట్టడానికి. ఇప్పుడు చెప్పండి మనం పిరికోళ్ళమా నిరీక్షణ కలిగిన వాళ్ళమా. నువ్వు నిజంగా నిరీక్షణ కలిగిన వాడు అయితే నీ అంటువ్యాధి పక్కనోడు కూడా అంటుకోవాలి, నీ నిరీక్షణ వాడికి కూడా రావాలి, ఆ ధైర్య ప్రోత్సాహం వాడికి కూడా రావాలి. మొత్తం ఓడలో ఉన్నందు వారు అందరూ భయపడతా ఉంటే ఒక్క వ్యక్తి మాత్రం నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఏం భయం లేదు, మనం చావము, మనం దరికి చేరుకుంటామన్న నిరీక్షణ నాకుంది, ఒక్క తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేల రాలేదనిపిస్తూ ఉంది. కనుక అనలారా, ఓడకు మాత్రం తప్పకుండా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఈదాలి కదా, ఈదాలంటే మనకు శక్తి ఉండాలి కదా. మీరు 14 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు, మీరు ఇలా ఉంటే మీరు ఈదలేరు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, కాబట్టి మీకు బలం వచ్చినట్లుగా తినండి. ప్రోత్సహించాడు, తాను తిన్నాడు, వాళ్ళని ప్రోత్సహించాడు, వాళ్ళల్లో కూడా నిరీక్షణను కలగజేశాడు. ఇది నా నీ పరిస్థితి ఎట్లా ఉంది, మనం ఉన్న చోట మన స్నేహితులకు మన ఎరుగు పొరుగు విశ్వాసులకు మన ద్వారా నిరీక్షణ ఎక్కువ అవుతుందా, ఉన్న నిరీక్షణ కాస్త పోతుందా. అక్క నిజమేనక్క, నీ సంగతి వింటా ఉంటే అనిపిస్తూ ఉంది అసలు దేవుడు ఉన్నాడా లేదా, నాకు కూడా అనిపిస్తున్నా. దేని కొరకున్నావు నువ్వు నిరీక్షణను ఉంచడానికా పోగొట్టడానికా? నీ దేవుడు నీకు నిరీక్షణ ఇచ్చే దేవుడా కాదా? సామర్థ్యం ఉంది సుమా, శూన్యంలో నుండి సృష్టిని కలిగి చేసినటువంటి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నుండి అయినా మనల్ని బయటికి తీసుకురాగలిగాడు. 71వ కీర్తనలో దావీదు అంటాడు, నా నిరీక్షణ ఆస్పదము నీవే, నా నిరీక్షణకు బేస్ అయ్యా నువ్వు, నీ మీద ఆధారపడి రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ వైపు చూస్తే నిరీక్షణ పుట్టుకొస్తుంది నాకు. ఇప్పుడు ఏం నాకేం జరగలేదు, నేను అనుకున్నది నేనేం సాధించలేదు, కానీ నాకు నిరీక్షణ కలుగుతుంది, భవిష్యత్తులో నాకు మేలు కలుగుతుంది. నీ ఉద్దేశించిన ఉద్దేశాల్లో నీకు వస్తాను. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో రాస్తాడు, మనం ఆయన పిల్లలమని పిలువబడినట్లుగా దేవుడు మన ఎడల ఎట్టి ప్రేమను కనపరిచెనో చూడండి. మనం ఇంకేమవుతుంది, మనం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందము. ఇది ఆయన ఫైనల్ మన విషయంలో కలిగి ఉన్న తలంపు, ఆయన సంకల్పం ఇది. ఆయన ఉద్దేశం ఏంటంటే తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనల్ని తీసుకొని రావాలి, అది తన ఉద్దేశం. దాని కొరకు నాలో ప్రాసెస్ ప్రారంభించాడు, ఇప్పుడు నన్ను రక్షించాడు, తన బిడ్డగా అంగీకరించాడు, ఆయన కుమారుడుగా కుమార్తెగా పిలువబడే అధికారం ఇచ్చాడు, నాలో పరిశుద్ధాత్మను పంపి నన్ను రూపాంతరపరుస్తూ ఉన్నాడు. నాకున్న శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే ఒకటి, నన్ను నా ప్రభుని చూస్తాను, ఆయనను పోలి ఉంటాను. అందుకే 3వ వచనంలో రాస్తాడు, ఈ నిరీక్షణ పెట్టుకొని వారిలో ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్లుగా తను తాను పవిత్రుడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత ధన్యత,
నిరీక్షణ కలిగిన ప్రజలు అని చెప్పుకోవాలి. ఒకప్పుడు మనకి నిరీక్షణ లేదు, ప్రభు కృపనిచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించాడు. నిరీక్షణ కలిగిన ప్రజలైన ఇస్రాయిలీలతో సహపౌరులుగా మనల్ని చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధి నుంచి నువ్వు దూరం అయిపోతూ ఉంటే ఆయనను మరిచిపోయి, ఆయన చేసిన కార్యాలు మరిచిపోయి, ఆయనకు విముఖుడు అయిపోయి, ద్రోహిగా నువ్వు ఆయనకు దూరం అయిపోతూ ఉంటే నిన్ను మర్చిపోలేదు ఆయన. నీ విషయంలో ఉద్దేశాలు మర్చిపోలేదు. నిన్ను సమకూర్చాలని ఆశించిన దేవుడు, నిన్ను దర్శించాలని ఆశపడతా ఉన్నాడు, నిన్ను విడిపించాలని ఆశపడతా ఉన్నాడు, నిన్ను సమకూర్చాలని ఆశపడతా ఉన్నాడు. రక్షించబడినటువంటి విశ్వాసి నీ వ్యక్తిగతమైన జీవితాల్లో తన ఎడలను కలిగి ఉన్నటువంటి నిరీక్షణను తుదమట్టుకు నువ్వు చేపట్టాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆయన ఎరుగు, ఆయన సామర్థ్యం ఎరుగు, ఆయన గొప్పతనం ఎరుగు, నీ విషయంలో ఆయన కలిగి ఉండే తలంపులు ఎరుగు, ఆయన ఉద్దేశాలు ఎరుగు, వాటిని నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడని ఎరుగు, ఆయన ఆశ్రయించు, ఆయన వైపు చూడు, నిరీక్షణతో ఆయన కొరకు కనిపెట్టుకో. ప్రస్తుత కాలం సంతోషంగా సమాధానంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు, భవిష్యత్తులో ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు పరిపూర్ణంగా నీ జీవితంలో నెరవేర్చబడ్డాన్ని చూస్తాను. ప్రార్థన చేసుకుంటాను.